Hello everyone, welcome to Me Education YouTube channel. Okay students, ఈ DSE లో మీరు సిలబస్ అనేది రెండు విషయాలపై డిపెండ్ అయి ఉంటుందండి. నెంబర్ వన్ కంటెంట్ అండ్ నెంబర్ టూ మెథడాలజీ. ఈ కంటెంట్ టు మెథడాలజీ అనేవి డిఎస్సీ సిలబస్లో మెయిన్ పార్ట్. ఇవే మెయిన్ పార్ట్. అయితే చాలామందిలో సిలబస్ ఏం చదవాలనేది కన్ఫ్యూషన్లో ఉంది. అంటే ప్రతి ఒక్కరి ఉద్దేశం ఏంటంటే ఓల్డ్ సిలబస్ చదవాలా లేదంటే న్యూ సిలబస్ చదవాలా. ఓకే, ఓల్డ్ సిలబస్ చదవాలా ఓల్డ్ ఆర్ న్యూ, ఏ సిలబస్ చదవాలి అనేది అందరికీ చాలా కన్ఫ్యూషన్గా ఉన్న విషయం. ఈ ఓల్డ్ న్యూ అనే రెండు విషయాలను పక్కన పెడితే మెయిన్లీ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. మెయిన్ సిలబస్ అనేది మనకి ఎక్కడ ఇబ్బందిగా మారుతుందంటే కంటెంట్ దగ్గర. కంటెంట్ అంటే మెయిన్ సబ్జెక్టు, అక్కడే మనకి ఎక్కువ ఇబ్బందిగా మారుతుంది. ఆ కంటెంట్ గురించే మనం ఓల్డ్ న్యూ అనే విషయాల గురించి కన్ఫ్యూజ్ అవుతున్నాం. కాస్త దాన్ని పక్కకు పెడితే మీకు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడు ఎవర్ గ్రీన్, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఎవర్ గ్రీన్ అంటే ఎప్పటికీ, ఇక అది ఎప్పటికీ ఉంటుంది అని చెప్పటానికి మనం ఎవర్ గ్రీన్ అని చెప్తున్నాం. అంటే ఇంకెప్పుడు ఎప్పటికీ మారదనమాట, అది యూనిక్. సో అలాగా ఉండే కొంచెం సిలబస్ ఉంది, యూనిక్గా ఉండే సిలబస్ ఉంది, అది ఎప్పుడు కూడా మారదు, ఎప్పటికీ మారదు. మెయిన్ అలాంటి సిలబస్ని మనం మొదటిగా చదువుకోవడం చాలా మంచిది. ఎలాంటి సిలబస్? ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా, ఎప్పటికీ యూనిక్గా ఉన్న సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ చదువుకోవటం చాలా మంచిది. ఎప్పుడు మనకి ఓల్డ్ సిలబస్ చదవాలా లేకపోతే న్యూ సిలబస్ చదవాలా అన్న కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఎవర్ గ్రీన్ సబ్జెక్టు ఉంటుంది, అది చదవాలి. ఈ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అంటే ఏంటి అనే విషయానికి మనం వెళ్ళే ముందు అసలు కంటెంట్ అనే దాంట్లో ఏమేమి ఉంటాయి చూద్దాం. కంటెంట్లో మనకు వచ్చి ఇంగ్లీషు, తెలుగు, సైకాలజీ, పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అండ్ మనకి సబ్జెక్ట్స్కి వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్, బయాలజీ, సోషల్ అనేవి ఉంటాయి. ఇక మిగిలింది రెండో పార్ట్ మెథడాలజీ. ఈ మెథడాలజీ గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు కంటెంట్లో ఎవరి గ్రీన్ అంటున్నాను కదా, ఆ ఎవరి గ్రీన్ అనేది ఏంటో చూద్దాం. మెయిన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, మ్యాథమెటిక్స్, ఈ మెయిన్ పార్ట్లుగా తీసుకోండి. ఫస్ట్ నేను చెప్పిన ఇంగ్లీష్, తెలుగు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్టులు ఎవరి గ్రీన్గా మీరు తీసుకోండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీకు దాన్ని నేను కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. లెట్స్ గో. మనం మొదటగా ఇంగ్లీష్ని తీసుకుందాం. ఇంగ్లీష్లో ఎవరి గ్రీన్ అంటే ఏంటి? ఎప్పటికీ, అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ. మనకి గ్రామర్ అనేది ఎప్పటికీ యూనిక్గానే ఉంటుంది. అంటే ఇంకా స్టాండర్డ్ అనమాట, ఇంకా అది మార్పులు చేర్పులు పెద్దగా ఉండవు. ఇంకా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇదే యూనిక్. ఇంకా గ్రామర్ అనేది మారదు మ్యాక్సిమం. ఓకేనా? అది అందులోనూ ఏపీ గవర్నమెంట్ వారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంస్ మొదలు పెట్టాలనుకుంటున్నారు స్కూల్స్లో. సో ఫోకస్ అంతా ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ మీదే ఉంటుంది. ఖచ్చితంగా ఫోకస్ అనేది ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ మీద ఉంటుంది. మ్యాక్సిమం 70% కూడా మనకి ఇంగ్లీషు మీదే డిపెండ్ అవుతుంది. పేపర్ అంతా, పేపర్ మొత్తం ఈ ఇంగ్లీష్ మీద డిపెండ్ అవుతుంటుంది మనకి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంస్ ప్రవేశపెట్టాలనుకుంటున్నారు ఏపీ గవర్నమెంట్. సో మ్యాక్సిమం ఇంగ్లీష్ అనేది ఈసారి మన డిఎస్సీ జాబ్ని ఎఫెక్ట్ చేయబోతుంది. సో ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటే ఇంగ్లీష్లో గ్రామర్ అనేది ఎవరి గ్రీన్గా ఉంటుంది, యూనిక్గా మారదు. సో మీరు ఇంగ్లీష్లో కంటెంట్ అనే సబ్జెక్ట్ని పక్కన పెట్టేసి ముందు గ్రామర్ చదవడం మొదలు పెట్టండి. దానివల్ల మీరు చాలా సక్సెస్ అవుతారు. ఇంటిమించి 80% మీరు ఇక్కడే సక్సెస్ అయిపోతారు డిఎస్సీ. గ్రామర్ అనేది బాగా చదవండి. గ్రామర్లో మనకు ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఫోనటిక్స్ అని, తర్వాత మనకి డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాక్టివ్ వాయిస్, తర్వాత ప్రిపోజిషన్స్, ఇట్లా ఎవ్రీథింగ్ ఉన్నాయి. ప్రతిదీ కూడా మీకు ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా 80% మీరు సక్సెస్ అయిపోతారు అక్కడే.
ఇంగ్లీష్ అనేది మారుతుంది. ఇక కంటెంట్ విషయానికి వస్తే, కంటెంట్ అనేది మనకి ఓల్డ్ చదవాలా లేదంటే న్యూ చదవాలా అనేది మనకి ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సి ఉంటే మాత్రం కొంత టైం మీరు ఆగండి, ఫస్ట్ ఇది ప్రిపేర్ అయిపోండి. మీరు నేను చెప్పిన ఈ నాలుగు థింగ్స్, ఇంగ్లీషు, తెలుగు, తర్వాత మ్యాథ్స్, జీకే, కరెంట్ అఫైర్స్ చదివేటప్పటికే మీకు చాలా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే బై హార్ట్ చేస్తూ చదువుకోవటానికి చాలా ఎక్కువ డేస్ పడుతుంది. ముందు నేను చెప్పిన ఈ ఫోర్ టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేయండి, తర్వాత కంటెంట్ గురించి మీరు ఫోకస్ చేద్దరు. కానీ ఎప్పుడు నీ ఓల్డ్ ఆర్ న్యూ అని కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, మొత్తానికి చదవటం మానేసే కంటే నేను చెప్తున్న ఈ టాపిక్స్ మీరు ముందుగా చదువుకుంటే మంచిది కదా. ఓకేనండి? అంటే కంటెంట్లో మనకి పోయెట్స్, ప్రోజు, పోయెట్, ప్రోజు ఇవన్నీ కూడా కొంచెం మారచ్చు మారచ్చు. అంటే ఓల్డ్ సిలబస్, న్యూ సిలబస్, రైటర్స్ కూడా ఉంటారు కదా, రైటర్స్ ఇవన్నీ కూడా మనకి కాస్త మారే అవకాశం ఉంది. కాబట్టి ఓల్డ్ అండ్ న్యూ అనే విషయంలో మనం కన్ఫ్యూషన్ అవుతున్నాం అంతే. నిజానికి మనకి చదువుకునే టైం ఉంటే, మనకి స్ట్రెస్ ఏమి లేకుండా ఫ్రీగా ఉంటే చదువుకోవాలనుకుంటే మీరు ఓల్డ్ సిలబస్, న్యూ సిలబస్ కూడా చదువు చూసుకోండి. ఎందుకంటే మీకు క్లారిటీ లేదు కాబట్టి, ఏది చదవాలనే కన్ఫ్యూషన్లో ఉన్నారు కాబట్టి. కానీ ఓల్డ్ అండ్ న్యూ అని ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం ఉన్న టైం కాస్త అయిపోతుందండి. అందుకే గ్రామర్ ప్రిపేర్ అవ్వండి. మెయిన్ గ్రామర్ ఎప్పటికీ మారదు, మీరు ఇక్కడ 80% సక్సెస్ అయిపోతారు, నెంబర్ వన్. ఇక నెంబర్ టూ వచ్చేటప్పటికి మనకి తెలుగు, తెలుగులో కూడా యాజ్ ఇట్ ఈజ్గా గ్రామర్ గ్రామర్ మీరు ప్రిపేర్ అయిపోండి, గ్రామర్ ప్రిపేర్ అయిపోండి. ఇక్కడ కూడా మీరు 80% సక్సెస్ అయిపోతారు. ఓకేనా? ఎందుకంటే గ్రామర్లో మనకి సందులు ఉంటాయి కదా, సందులు, సమాసాలు ఉంటాయి. ఓకేనండి? సమాసాలు, తర్వాత వచ్చి అలంకారాలు, ఇంకా చాలా గ్రామర్ పాటలు ఉంటాయి. మీరు గ్రామర్ పాట చదవండి. మనకి డౌట్ ఉన్నదల్లా కంటెంట్ మీదే కదా, మరి కంటెంట్ని కాస్త మీరు పక్కకు పెట్టి ముందు గ్రామర్ ప్రిపేర్ అయిపోండి. అది ఇంగ్లీష్లో అయినా సరే, తెలుగులో అయినా గ్రామర్ ప్రిపేర్ అయిపోయింది. గ్రామర్ ప్రిపేర్ అయిపోతే మీరు 80% సక్సెస్ అయిపోతారు. గ్రామర్ ఎక్కడ మారదు, ఎప్పుడు మారదు. ఓకేనా? నెక్స్ట్ మూడో థింగ్ వచ్చేసి మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మనం ఏం చదవాలన్నది కూడా ఇక్కడ కూడా కన్ఫ్యూషన్ చాలా మందికి. ఏం చదవడం ఏముంటుందంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే, కరెంట్ అఫైర్స్ అంటే ప్రజెంట్ జరుగుతున్న విషయాలు. అంటే జీకే అంటే మ్యాక్సిమం పాస్ట్ టెన్స్లో జరిగిపోయిన విషయాలు ఉంటాయి. అండ్ కరెంట్ అఫైర్స్లో ప్రజెంట్ విషయాలతో పాటు ఫ్యూచర్కి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఫ్యూచర్ అంటే ఏంటి అంటే రాబోయే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అప్కమింగ్ ప్రాజెక్ట్స్. ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కొంచెం మనకు డీటెయిల్స్ ఉంటాయి. అంటే త్వరలో ప్రవేశపెట్టబోయే ప్రాజెక్టులు ఏంటి, వీటి గురించి కూడా ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న విషయాలు కూడా ఉంటాయి. అవి రెండు మనకి ప్రజెంట్ ఫ్యూచర్ సంబంధించిన విషయాలు కరెంట్ అఫైర్స్లోకి వెళ్తాయి. ఇక పాస్ట్ టెన్స్లో అయితే జీకే, జనరల్ నాలెడ్జ్, ఓల్డ్ జీకే అంటూ ఉంటాం మనం, అందులోకి వెళ్తూ ఉంటాయి. సో మ్యాక్సిమం చదువుకోండి. కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఉంటుంది కదా మనకి డిఎస్సిలో, సిలబస్లో. సో మీరు నేను చెప్పిన ఇంగ్లీష్, తర్వాత తెలుగు అండ్ మూడో సబ్జెక్టుగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మొదటగా ప్రిపేర్ అయిపోయింది ఈ మూడు సబ్జెక్టులు. ఓకేనా? ఇంకా ఫోర్త్ థింగ్ వచ్చేటప్పటికి మనకి మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ కూడా మనకి యూనిక్కే, ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ఉన్న కొన్ని ఫార్ములాస్ అన్నీ ఎప్పటికీ కూడా యూనిక్కే మనకి, ఇవి మారవు. సో అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. సో మ్యాథమెటిక్స్ కూడా ప్రిపేర్ అయిపోండి. అటు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా కూడా మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇది కూడా డిఎస్సిలో ఒక పార్టే కదా మనకి సబ్జెక్టు. సో మీరు మ్యాథ్స్ని కూడా ప్రిపేర్ అయిపోండి యాజ్ ఇట్ ఈజీగా. ఓకేనా? అంటే మ్యాథ్స్లో మనకి కసాబు, గసబా అని, తర్వాత మనకి జామెట్రీ అని, ఆల్జీబ్రా, సంథింగ్ ప్రతిదీ ఉంటాయి మనకి. సో ప్రతిదీ కూడా మ్యాథమెటిక్స్లో ప్రతిదీ ప్రిపేర్ అయిపోండి. అంటే నేను చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీషు, ఓకేనండి, నెక్స్ట్ తెలుగు, థర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి మ్యాథ్స్. ఓకేనా? ఈ నాలుగు ఫస్ట్ మీరు ప్రిపేర్ అయిపోండి, 80% మీరు సక్సెస్ అయిపోతారు ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్లో. ఓకేనండి? నెక్స్ట్ చూసుకుంటే మెథడాలజీ, మెథడాలజీ ఆల్మోస్ట్ ఇది కూడా ప్రతి సబ్జెక్ట్కి కామన్గానే ఉంటుందండి. ఇది కూడా పెద్ద చేంజింగ్ అంటూ ఏముండదు. అంటే 80% యాజిటీజీగా ఉంటుంది. ఏదైనా మారితే 20% మాత్రం మారే అవకాశం ఉంటుంది. దానికోసం మనం దిగులు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనా? మెథడాలజీస్ కూడా అన్ని సబ్జెక్టులు కూడా మీరు మెథడాలజీస్ చదువుకోండి. ఓకేనా? అయితే నేను ఫస్ట్ చెప్పింది ఏంటి, ఇంగ్లీషు, తర్వాత ఇంగ్లీషు,
తెలుగు, తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనం మ్యాథమెటిక్స్, ఈ నాలుగు కూడా మీకు ఫస్ట్ ప్రిపేర్ అయిపోండి. ఇవి ప్రిపేర్ అయ్యేటప్పటికే మీకు 2 మంత్స్ ఖచ్చితంగా పట్టేస్తుంది. అంటే ఏదో చదివేస్తే జాబ్ వచ్చేది కదా. నెక్స్ట్ బాగా బాగా ప్రిపేర్ అవుతూనే మనకి బీఎస్సీ జాబ్ అనేది వస్తుంది. బాగా ప్రిపేర్ అవ్వటం ఖచ్చితంగా 2 మంత్స్ టైం పడుతుంది. ఈ లోపు ఈ టైం పట్టే లోపు మనకి డిఎస్సి సిలబస్ ఏంటన్నది మనకి ఆథరైజ్డ్గా రిలీజ్ అయిపోతుంది. అప్పుడు ఇది మీరు చదివేసుకుని ఉంచుకుంటే నెక్స్ట్ మిగతా సబ్జెక్టులు చదువుకోవటం చాలా ఈజీ అయిపోతుందండి. సో మీరు ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి ఏం చదవాలి అనేది, సిలబస్ ఏం చదవాలి అనే కన్ఫ్యూషన్ స్టేట్ నుంచి బయటికి రండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? బయటికి రండి, అప్పుడే మీరు నేను చెప్పిన ఈ ఫాలో మెథడ్ని ఫాలో అవి చూడండి. అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది డిఎస్సి అనేది. ఓకేనండి, మీ అందరికీ కూడా కాస్త కన్ఫ్యూషన్ అనేది తగ్గిందని మేము అనుకుంటున్నాము. ఏపీ డిఎస్సి 2021 ఎస్టిటి రాసేవారి కోసం సిలబస్ క్లారిఫికేషన్ ఇవ్వాలని ఈ వీడియో మీకు అందిస్తున్నామండి. ఫస్ట్ ఇంగ్లీషు, తెలుగు, తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్, తర్వాత మ్యాథమెటిక్స్, ఈ 4 సబ్జెక్టుని కూడా మీరు మొదటిగా ప్రిపేర్ అయిపోండి. ఈ 4 సబ్జెక్ట్స్ని ఫస్ట్ మీరు ప్రిపేర్ అయిపోండి. మ్యాక్సిమం వీటిని 1 మంత్, 1.5 మంత్లో కంప్లీట్ చేసుకోండి. తర్వాత కంటెంట్ గురించి ఆలోచన దొరికింది, ఓకేనా? అనవసరంగా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు. యూనిక్గా ఉండే సిలబస్ని చదువుకోండి. యూనిక్ సిలబస్ అంటే గ్రామరు ఎప్పటికీ మారదు, ఓకేనా? ఆ గ్రామర్ సంబంధించిన విషయాలు చదువుకోండి. జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇప్పటికీ మారు అంటే కొత్త అప్డేట్ అవుతూ ఉంటాయి, కానీ ఓల్డ్ అలాగే కంటిన్యూ అవుతూ వస్తాయి. అంటే న్యూ ఐటమ్స్ కూడా అప్డేట్ అవుతూ వస్తుంటాయి. సో అవి కూడా యూనిక్కే బెస్ట్. బట్ ఏదో పెద్ద మారేది అయితే ఏది ఉండదు, ఓకేనా? ఈ 4 సబ్జెక్టులు చదువుకోండి ఫస్ట్. కన్ఫ్యూషన్ నుంచి బయటికి రండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ, బాయ్.